మహిళలకు ఇబ్బంది కలిగించే విధంగా మందుబాబులు వ్యవహరిస్తున్నారని మిరుతొడి సర్పంచ్ రాములు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం అన్నారు. మందుబాబులు ఆగడాలు అరికట్టడం కోసం ఒకరోజు వైన్ షాప్ బంద్ పెట్టాలంటూ మిరుతొడిలో ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా మిరుతొడి మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా వైన్ షాప్ బంద్ పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సార్ సార్ ఈ సంవత్సరం కాదు సార్ ఈ టర్మ్ కాదు సార్ నేను మాట్లాడేది ఇలా ఒక్క రోజు అంటున్నా నేను ఇలా బతుకమ్మ పండుగ మీరు టర్మ్ కోసం మాట్లాడుతున్నారు నేను ఇలా ఒక్క రోజు కోసం మాట్లాడుతున్నా మాట్లాడండి సార్ మీరు రిక్వెస్ట్ చేయండి నేను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా నా కడుపు బాధతోటి చెప్తాను నంబర్ ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా మిరుతొడి గ్రామంలో వైన్స్ సంబంధించినటువంటి ఈ ఒక్క రోజు బంద్ చేయాలని చెప్పేసి వైన్స్ ఓనర్లకు కోరడం జరిగింది. డిపార్ట్మెంట్ కూడా విన్నపం చేసినాము. ఫిర్బీ డిపార్ట్మెంట్ పట్టించుకోకపోవడం వల్ల నిజంగానే ఆ కల్తీ మందు ఇవ్వడం వల్ల ప్రభుత్వం నిజంగా ఎట్లా ఉందంటే కల్తీ మందు పోసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి దోసుకోవడం జరుగుతూ ఉంది. కానీ బతుకమ్మ పండుగ రోజు ఈ ఒక్కరోజు బంద్ పెట్టండి. ఎందుకంటే మహిళలు బతుకమ్మ ఆడుకుంటూ పోతారు. అదే వైన్స్ ముంగట్టే నుంచలే తవ్వ పెద్ద చెరువులో పోయే తవ్వ కాబట్టి అక్కడనే బతుకమ్మ ఆడి ఆనంగానే తీసుకుపోతారు. కాబట్టి ఇవాళ ఒక్కరోజు బంద్ పెట్టాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేసినాం. కానీ అది కూడా మన్నించకుండా వాళ్ళు పోలీసు వాళ్ళని పిలిచి మరి దౌర్జన్యంగా అరెస్టు చేయించి ఆడికెళ్ళి మరి ఆఫ్కర్ ఆఫీస్కి వచ్చినాం. ఆఫ్కర్ ఆఫీస్లో కూడా వాళ్ళు ఏంది సార్ ఒక్కరోజు బంద్ పెట్టించి అంటే మా సిఐ గారితో మాట్లాడండి లేదా సీసాలు వలగొట్టుడు ఏంది మన మెట్లు కలర్ వేసుడు మొత్తం వలగొట్టుడు పిల్లలకు చిన్న బతుకమ్మలు అప్పుడు సీసాలు కలిసి కూడా అంతా నడుస్తుంది సార్. నేను ఇప్పుడే వచ్చిన మన ఆఫీస్కి వచ్చాను సార్. రెండోది ఏంటంటే నేను పొద్దున మొదలుకున్న సార్ ఈరోజు ఈ బతుకమ్మ నిన్న వలగొట్టు చేసి అంతా తాగి ఎవరి మీదకి ఎవరు పోతున్నారు మసులు కొడుతున్నారు ఇట్లా అట్లా గ్రామ పంచాయతీ సిబ్బంది మీదకి అంతా రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇక నేనేం చేసినట్టే మా ఇక నేను పొద్దున్నే మబ్బులో వాకింగ్ పోయి మా కొడుకు ఇట్లా ఆనే ఉన్నాం సార్. ఒక్క నిమిషం సార్ దయచేసి దయచేసి వినండి సార్ దయచేసి అయితే వాళ్ళు ఏ ఊరోళ్ళు మన ఊరోళ్ళు అయినా గట్లే ఉన్నారు వేరే ఊరోళ్ళు అయినా గట్లే ఉన్నారు తాగి ఆ చీసలను పలగొడుతురు ఎత్తిపోతురు సభలతో నేను ఇబ్బంది పెట్టుడు నే నా కళ్ళ ముందర కట్ట మీద గుడ్ల కాడ తాగి గడబడి చేస్తురు. నేను ఏమంటున్నాంటే దయచేసి బతుకమ్మ దసరకు మీరు ఏమంటున్నాం కోరు సార్. ఇప్పుడు ఈ వేరే మా పార్టీలు గిటిలు ఏం లేవు సార్. అంత వన్ సైడ్ ప్రజలే మాకు ముఖ్యము. నాకు ఎందుకంటే రెండు రోజులు పని పార్టీలతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. వ్యక్తిగతంగా మిడితోటి ప్రజలంతా మంచిగా ఉండాలంటే చెరువు కట్ట మీద మేము 4 రోజుల నుంచి సాగు చేస్తున్నాం. ఇప్పుడు కూడా నేను నైట్ రేస్ మీద ఉన్నా తాగి కట్టల మీద మన మెట్ల మీద సీసాల వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఆడపిల్లలు బతుకమ్మ ఏడానికి పోతే బెదిరించుకుంటా గుడ్డ చేస్తున్న కొడుకులందరికీ కఠినంగా ఉండాలంటే ఫస్ట్ వైన్స్ బంద్ చేయాలి.